కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన పేరుతో ప్రజల వద్దకే పాలన అంటూ కూడా గ్యారంటీలను అమలు చేసే భాగంగా ప్రజల నుంచి అప్లికేషన్ ఫామ్ని ఈరోజు నుంచి తీసుకుంటున్నారు. మనం ఇక్కడ ఖైరతాబాద్లో ఉన్నాము. ఖైరతాబాద్కి సంబంధించి వార్డు కార్యాలయంలో టెంట్ వేసి లోపల కమిటీ హాల్లో ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు చేశారు. మనం ఇక్కడ ఒక బ్యానర్ కూడా కట్టారు, ప్రజాపాలన అభయహస్తం అని చెప్పేసి కూడా, హెల్ప్ డెస్క్ అని చెప్పేసి. మొదట వచ్చిన వారందరినీ కూడా ఇక్కడ అప్లికేషన్ ముందే ఇచ్చారు, ఇంటింటికి తిరిగి ఆ అప్లికేషన్లు నింపుకొని వచ్చిన వారికి నేరుగా లోపలికి పంపిస్తున్నారు. కానీ ఇక్కడికి కొత్తగా వచ్చిన వారు ఎవరైనా అప్లికేషన్ లేని వారికి మళ్ళీ ఇక్కడ అప్లికేషన్ ఇచ్చి ఆ ఫామ్ అంతా ఫిల్అప్ చేసిన తర్వాత వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా సబ్మిట్ చేసి లోపలికి పంపిస్తున్నారు. దీనికి క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మహిళల కోసం సపరేట్ క్యూ లైన్లు, పురుషులు ఎవరైనా వస్తే వారికి సపరేట్గా క్యూ లైన్లు ఏర్పాటు చేసి ఇక్కడ పోలీసులు అదేవిధంగా జిహెచ్ఎంసీ అధికారులు అందరూ కూడా ఇక్కడ ఉండి వాటికి సంబంధించిన ఏవైతే అప్లికేషన్లు ఉన్నాయో ప్రజలందరూ కూడా వచ్చే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. ఇక్కడ తాగునీటి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఎవరికి దాహం వేస్తే వాటర్ సదుపాయాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే మనం ఒకసారి లోపలికి వెళ్దాము. లోపల ఈ దీనికి సంబంధించిన ప్రోగ్రామ్ నడుస్తుంది. ఉదయం నుంచే ఇక్కడికి చాలామంది ఖైరతాబాద్కి సంబంధించిన వార్డుల ఏరియాల నుంచి వచ్చడం జరిగింది. కొంతమంది మనం చూడవచ్చు, దీనికి సంబంధించి కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. 1, 2, 3, 4 కౌంటర్లు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కుర్చీలు కూడా వేసి మహిళలని వరుస క్రమంలో పిలిచి వారికి సంబంధించిన ఫామ్ తీసుకొని వారికి సంబంధించిన డీటెయిల్స్ కూడా రాసుకుంటున్నారు. దీనికి సంబంధించి ఇక్కడ చాలామంది కూడా ఉదయం నుంచి రావడం జరిగింది, దరఖాస్తు చేసుకుంటున్నారు. మనం ఇక్కడ ఒక బ్యానర్ చూడవచ్చు, దీనికి సంబంధించి ప్రజాపాలన అభయహస్తం గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ అని చెప్పేసి కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. మహాలక్ష్మి మహిళలకు ప్రతి నెల 2500 రూపాయలు, అది అదేవిధంగా 500కి గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం కూడా అప్లికేషన్ తీసుకుంటున్నారు. రైతు భరోసా ప్రతి ఏటా రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి 15,000 రూపాయలు, వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు, వరి పంటకు 500 బోనస్ అని చెప్పేసి కూడా ఇక్కడ బ్యానర్లో పెట్టడం జరిగింది. చేయూత ఏదైతే పెన్షన్లు ఇస్తున్నారో ఆ పెన్షన్కి సంబంధించి కూడా ఇక్కడ దరఖాస్తులో గతంలో 2000 ఇచ్చారు కాబట్టి ఇప్పుడు 4000 రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేయూత పేరుతో నెలవారి పింఛను 4000 రూపాయలు అని చెప్పేసి చెప్తున్నారు. ఇందిరమ్మ ఇండ్లు లేని వారికి ఇంటి స్థలము 5 లక్షల రూపాయలు, ఉద్యమకారులకు 250 చదరపు గది ఇంటి స్థలాన్ని కూడా ఇచ్చే విధంగా కూడా ఇక్కడ దరఖాస్తు సంబంధించిన బ్యానర్ ఏర్పాటు చేయడం జరిగింది. అభయహస్తం పేరుతో ఇందిరాగాంధీ బొమ్మ పెట్టారు, అదేవిధంగా పైన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి బ్యానర్ కనబడుతుంది. ఇందిరమ్మకు సంబంధించి 6 గ్యారంటీలకు సంబంధించి మహాలక్ష్మి, గృహజ్యోతి, యువ వికాసం, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత, రైతు భరోసా అని చెప్పేసి కూడా ఇక్కడ ఒక బ్యానర్ పెట్టి పబ్లిక్ కూడా అవేర్నెస్ కల్పిస్తున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. దీనికి సంబంధించి ఇక్కడ ఇక్కడ వార్డు కార్యాలయానికి సంబంధించి ఏఈ భాస్కర్ ఉన్నారో ఒకసారి మాట్లాడదాం. చెప్పండి, ఎట్లా ఏర్పాటు చేశారు, ఎంతమంది వచ్చారు, మొత్తం ఎంత ఎన్ని అప్లికేషన్లు వచ్చాయి? సార్, సుమారుగా ఈరోజు ప్రజాపాలన ప్రోగ్రాంలో సుమారు 50 నుంచి 100 వరకు రావచ్చు సార్. ఇంకా కొనసాగుతుంది ప్రోగ్రాం. పొద్దున్నే మార్నింగ్ 8 o'clock ఈ యొక్క ప్రోగ్రాంను నిర్వహించడం జరిగింది, స్టార్ట్ అయ్యింది. అందులో ముఖ్యంగా మహిళలు కానీ, ఇంక వృద్ధులు కానీ, ఎవరైనా వితంతులు కానీ, ఎవరైనా సరే ఈ యొక్క ప్రజాపాలన ప్రోగ్రాంలో కాలనీ వైజ్గా ఒక షెడ్యూల్ ఇచ్చినాం సార్. ఈరోజు వచ్చేసి మన న్యూ సిఐబి క్వార్టర్ గాంధీనగర్ కాలనీలో ఈ 2 కాలనీ సంబంధితులే కాకుండా మిగతా చుట్టుపక్కల కాలనీ వాళ్ళైనా ఎవరైనా రావచ్చు. కానీ ఒక సెలెక్ట్ చేయబడిన కాలనీలు ఈ రోజుకు న్యూ సిఐబి క్వార్టర్ గాంధీనగర్ కాలనీ. ఈ కాలనీ వాసులు ఎవరైనా మహాలక్ష్మి కానీ, రైతు భరోసా కానీ, గృహజ్యోతి కానీ, చేయూత కానీ, ఇందిరమ్మ గృహాలు కానీ, ఇంకా వైట్ రేషన్ కార్డు కొత్తగా ఎవరైనా అప్లికేషన్స్ ఫుడ్ సేఫ్టీ కార్డు అనే తెల్ల రేషన్ కార్డు లేని వాళ్ళకు కూడా వాళ్ళకి అప్లికేషన్ ఫామ్ కూడా తీసుకోబడుతుంది. అదేవిధంగా జనరల్గా ఏదైనా కంప్లైంట్లు అంటే కాలనీలో ఏదైనా సమస్యలు ఉన్నా కానీ ఎలాంటిదైనా స్పెషల్ కౌంటర్ కానీ పెట్టి వాళ్ళకు ఫిర్యాదులు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఖైరతాబాద్లో మొత్తం ఎంతమంది ఉన్నారు, ఎన్ని రోజులు, 10 రోజుల్లో కవర్ అయ్యే అవకాశం ఉందా, మళ్ళీ తర్వాత కూడా కొనసాగుతుంది? ఈ షెడ్యూల్ ప్రకారంగా చూస్తే 8 రోజుల్లో మాత్రమే ఈ యొక్క ప్రోగ్రాం మొత్తం అన్ని ఖైరతాబాద్లో అన్ని కాలనీలు పూర్తయ్యే విధంగా చేయడం జరిగింది. అందులో మన ఖైరతాబాద్ డివిజన్కు సంబంధిత ఈ యొక్క వార్డుకు, శాఖ గ్రౌండ్కు సుమారుగా ఒక 8 కాలనీలను 8 నుంచి 10-15 వరకు కాలనీలు నియమించడం జరిగింది. ప్రతి కాలనీలో 2 చొప్పున, ఈరోజు 2, రేపు ఇంకొక కాలనీ, అంటే మరుసటి రోజున అన్ని కాలనీలు ఖైరతాబాద్ డివిజన్లో ఎన్ని కాలనీలు అయితే ఉన్నాయో అన్ని కాలనీలకు సంబంధిత అన్ని కాలనీలను ఈ 8 రోజుల్లో మాత్రమే
100% కవర్ చేస్తామని మాకు. కొత్త రేషన్ కార్డు అప్లికేషన్ తీసుకుంటుంది అంటున్నారు, కొత్త రేషన్ కార్డుకి సంబంధించి గైడ్ లైన్స్ ఏమి ఇచ్చారు, ఏమేమి పెట్టాలి వాళ్ళు? కొత్త రేషన్ కార్డు వాళ్ళు లేనివారు ఒకవేళ ఉన్నట్లయితే అవసరం లేదు. కొత్త రేషన్ కార్డు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు ఒక వైట్ ఉత్తరం, ఒక తెల్ల కాగితం మీద ఒక అప్లికేషన్ రాసి, మాకు వైట్ రేషన్ కార్డు లేదని రాసి, వాళ్ళ యొక్క చిరునామా, అడ్రస్, ఫోన్ నంబరు నమోదు పరిచి మాకు ఈ యొక్క కౌంటర్లో ఫిర్యాదు చేయవచ్చు. అది ఇమీడియట్గా మేము స్వీకరిస్తున్నాము. దానికి ఒక స్పెషల్ కౌంటర్గా నియమించి మన కమిషనర్ ఆదేశాల మేరకు 100% మేము ఒక సపరేట్ కౌంటర్ నియమించినాము, ఆ కౌంటర్లో తీసుకోబడుతుంది. ఈ అప్లికేషన్లు అన్నీ ముందే ఇచ్చిరా, ఇక్కడికి వచ్చినాక ఫిల్అప్ చేపిస్తున్నారా? ముందు రోజే మనకు వాళ్ళకు కాలనీ ప్రకారంగా అందరూ అందజేసినాము. అందజేయని వాళ్ళు ఎవరైనా మిస్ అయిన ఉంటే ఇక్కడ మన కౌంటర్లో ఇస్తున్నాము. ఈ బయట హెల్ప్ డెస్క్లో కూడా ఒక సపరేట్ కౌంటర్ పెట్టినాం. అవసరమైన వాళ్ళు తీసుకున్నారు ఇదివరకు, లేని వాళ్ళు ఏమైనా ఉన్నా తీసుకున్నారు. ఇదివరకే మనం ఆల్రెడీ ఒక రోజు ముందే మనము ఒక ప్లాన్ ప్రిపేర్ ప్లాన్గా ఓ ఇంటింటికి ఎక్కడన్నా అవసరం ఉన్న వాళ్ళకు మనకు ఈ అప్లికేషన్ ఫామ్స్ ఇవ్వడం జరిగింది. అయితే ముందు రోజు ముందే వాళ్ళకి అప్లికేషన్లు ఇచ్చాము. ఈ ఏవైతే పథకాలు ఉన్నాయో వాటి అన్నిటికీ అప్లికేషన్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి వారందరినీ కూడా డిసైడ్ చేస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే వైట్ రేషన్ కార్డు లేని వారికి కూడా ప్రత్యేకమైన కౌంటర్ పెట్టినాం, వాళ్ళు వైట్ పేపర్ మీద వైట్ రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. కొంతమంది వచ్చారు ఇక్కడ, వారితో మాట్లాడదాము. ఎక్కడి నుండి వచ్చారు అడుగుదాం. ఎట్లు అమ్మ, ఎక్కడి నుండి వచ్చారమ్మా మీరు? ఇక్కడే ఖైరతాబాద్లో. మాకు రేషన్ కార్డు లేదండి, ఇల్లు లేదు, సొంతం ఇల్లు రెంట్ కొంటున్నాం మేము. మేము ఉండేది ఖైరతాబాద్లో ఓన్ హౌస్, ఎప్పుడు ఓన్ హౌస్ ఉండదు, రెంట్తోనే ఉంటున్నాం మేము. ఇప్పుడు వచ్చి మాకు ఇది ఎన్ని ఏళ్ళ నుంచి ట్రై చేస్తున్నాం, అవ్వట్లేదు రేషన్ కార్డు, వైట్ రేషన్ కార్డు. ఇప్పుడు వస్తుందని నమ్మకంతోనే వచ్చాం మేము. రావాలి, ఎట్టి పరిస్థితి ఇప్పుడన్నా అవ్వాలి ఆ పనులు, వాళ్ళు చేసే పనులన్నీ ఇప్పుడన్నా కావాలని వచ్చాం. కంపల్సరీ అయితే నమ్మకంతోనే వచ్చాం. అది అవన్నీ కోరు అన్నారు, అట్లాగే చెయ్యాలి మరి. మాకు ఐదుతో మేము వచ్చాం, చేస్తారు కదా అని ఇదితో వచ్చాం మేము. చేసాం కానీ రాలేదు, డబుల్ బెడ్రూమ్ రాలేదు. అప్పుడు కూడా చేసాం, రాలేదు రాలేదు. ఇప్పుడన్నా ట్రై చేస్తున్నాము, మరి ఆయన చెప్పినందుకు ఇప్పుడన్నా రావాలి. ఇప్పుడు ఇప్పుడు బాగున్నాయి అన్ని అన్ని చూసే వచ్చి నమ్మకంతో వచ్చాం. కావాలి ఎట్టి పరిస్థితి అని. మాకు వరలక్ష్మి, మీ హౌస్ వైఫ్, ఇంట్లో రేషన్ కార్డు కోసం ఒకటి 2500 వేస్తాను కదా, దానికోసం ఒకటి మహాలక్ష్మి పథకం. హోప్ తోటి అయితే వచ్చాము, వస్తుంది రేషన్ కార్డు. ఇన్ని ఇయర్స్ నుంచి లేదు, మ్యారేజ్ అయ్యి 8 ఇయర్స్ అవుతుంది, ఇంతవరకు రేషన్ కార్డు లేదు, ఏం లేదు. సో రేషన్ కార్డు వస్తుంది అనే హోప్స్ తోటే వచ్చాం. ఇప్పుడైతే ఎక్కడ అసలు ఎక్కడ చెప్పనే లేదు కదా, రేషన్ కార్డు ఇస్తున్నారు, కొత్త రేషన్ కార్డు ఇంతవరకు ఇవ్వనే లేరు. ఎక్కడ 10 ఇయర్స్ నుంచి ఏ రేషన్ కార్డు ఉందని ఇప్పుడు ఇచ్చారు హోప్స్ తోటి, ఎట్లా ఇస్తారని చెప్పేసి అన్నీ వేసినాము, గెలిపించాము. ఇప్పుడు ఇస్తే ఇంకా ఆనందం. బాగుంది అంటే తెలియని వాళ్ళకు కూడా ఇప్పుడు ఈజీగా వాళ్ళని వీళ్ళని పట్టుకోకుండా అంటే ఎదురు చూడకుండా ఓన్ గా వచ్చి పెట్టుకోవడం కూడా బాగుంది అన్నమాట. అట్లా అంటే ఇప్పుడు కొత్తగా ఉంది మొత్తం, బయటకు వచ్చి ఇప్పుడు మేము ఇవన్నీ పెట్టుకుంటున్నాం కదా, ఇంతవరకు అయితే ఇవన్నీ మాకేం తెలియదు. ఇప్పుడు బయటకు వచ్చి పెట్టుకుంటున్నందుకు కొద్దిగా కొత్త కొత్తగా ఉంది. చాలా మంది చెప్తున్నారు గతంలో రేషన్ కార్డు అప్లికేషన్ కానీ ప్రభుత్వ పథకాలు కానీ ఎక్కడ అప్లికేషన్ చేయాలో తెలియకపోయేది, కానీ ఇప్పుడు ఒక వార్డు కార్యాలయంలో ఇలాంటి 4 కౌంటర్లను పెట్టి సిబ్బందిని పెట్టి వారికి సంబంధించిన డౌట్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళు ఏవైతే దరఖాస్తు చేసుకుంటారో వాటికి సంబంధించిన అన్నిటిని కూడా ఒక రిజిస్టర్ పెట్టుకున్నారు. వారి అప్లికేషన్ ఫామ్కి సంబంధించిన అన్ని జిరాక్స్లు కూడా జత చేసుకొని ఒక డైరీ కూడా మెయింటైన్ చేసి మొత్తం ఆ అప్లికేషన్లు అన్నీ అయితే తీసుకుంటున్నారు. మొత్తం ఖైరతాబాద్ డివిజన్కి సంబంధించి 10 కాలనీలలో మొదటి రోజు 2 కాలనీలకు, తర్వాత రోజు 2 కాలనీలకు ఇలా అవకాశం కల్పించారు. కొంతమంది ఉన్నారు ఇక్కడ, మాట్లాడదాము ఒకసారి. ఎక్కడ నుండి వచ్చారమ్మా? జాగీర్ దడపాడ. దేనికోసం అప్లికేషన్? వైట్ కార్డ్ కోసం. ఎందుకు గత ప్రభుత్వంలో అప్లై చేయలేదా? అప్లై చేసిన వాళ్ళు ఇవ్వలేదు, అందుకే ఇప్పుడు అప్లై చేస్తామని వచ్చాము. ఎందుకు మీరు వైట్ రేషన్ కార్డ్ అంటే
మాకు కూడా ఏం లేదండి, ఇరా ఇంట్లోనే ఉన్నాము. సరేనే, ఇది గ్రహలక్ష్మి, ఇది అప్లికేషన్ చేస్తాము అనుకోవచ్చు. వేరే ఏం తీసుకోలేదు, ఒట్టి వైట్ రేషన్ కార్డు ప్లస్ ఇది గ్రహలక్ష్మి ఇది ఇస్తున్నారు కదా 2500, దానికోసం అప్లై చేయవచ్చు. గతంలో మీరు అప్లై చేయలేదు? చేయలేదు, చేసినాం మాకు రాలేదు. ఏదో ఇప్పుడు ఫాస్ట్గా అవుతుంది వల్ల మాకు కూడా ఒక సంతోషం, సరే అప్లై చేస్తే మాకు వరుస్తుందని ఒక నమ్మకంతో వచ్చింది. ఇప్పుడు ఫ్రీ బస్ ఇచ్చారు కదా, అట్లనే ఈయనది కూడా తొందరగా అన్ని మనకు దొరుకుతుంది అని, నాకు లాంగ్వేజ్ సరిగా రాదు, నాకు దొరుకుతుంది అని ఒక ఆశతో. మేము నేటివ్ తమిళనాడు, అత్తగారు ఇల్లు ఇది, సో అదికోసం. థ్యాంక్ యూ. ఏమో ఇప్పుడు స్టార్టింగ్ ఇప్పుడే అయింది కదా, వన్ మంత్ కూడా కాలే కదా, ఏదో మాకు కొంచెం నమ్మకం ఉంది మంచిగా అవుతుంది అని. అయితే చాలా మంది కూడా ఇక్కడికి వచ్చి గత ప్రభుత్వంలో రేషన్ కార్డు అనేది అప్లికేషన్లే తీసుకోలేదు, అప్లై చేయదామన్నా కూడా ఎక్కడ చేయాలో అర్థం కాలేదు అని చెప్పేసి కూడా చాలా మంది చెప్తారు. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వారితో మాట చెప్పండి. ఎక్కడ నుండి వచ్చారు మీరు? నేను ఖైరతాబాద్ నుంచి. దేనికోసం అప్లికేషన్ పెట్టుకుంటున్నాను? మా పాపకు డబుల్ బెడ్రూమ్ కోసం. అంటే గతంలో అప్లికేషన్ చేసినామని రాలేదు? అప్పుడు రాలేదు, చేసినాం అప్పటికి రాలేదు. ఇప్పుడు ఎట్లా చూస్తున్నారు మరి, పెన్షన్ పెరుగుతున్నది, గ్యారంటీలకు సంబంధించి చూడాలి మళ్ళా వేదికకు సంబంధించి ఏమంటారు? అదే ఇప్పుడు తెలుస్తుంది, అప్పటి ప్రభుత్వం కూడా రిసెప్ట్లు ఇచ్చిండ్రు, ఇప్పటికీ ఏం లేదు. ఇప్పుడన్నా మళ్ళీ వెళ్ళేమని చేస్తా అంటారు కదా, దానివల్లనే వచ్చినాం. ఇక్కడ కూడా ఇచ్చి చూస్తాం, మళ్ళీ ఇట్లనే ఉంటుందా గత ప్రభుత్వం లెక్క తెలియదు. ఇక చేస్తే పర్వాలేదు, ఇప్పుడు మనం ఇచ్చినాం కాబట్టి ఇన్ని రోజులలో చేస్తున్నాం అంటే సంతోషమే. అప్పుడు ఈ ప్రభుత్వంకి ఇచ్చినాము, రిసిప్టే ఉన్నది కానీ ఇప్పటికీ ఏం లేదు. అందుకోసం మార్పులు చూసినాము, ప్రభుత్వాన్ని మార్పు ఇచ్చిన వస్తుంది. చేసుకున్నాం కదా దాన్ని కూడా. అదే చాలా మంది చెప్తున్నారు, గత ప్రభుత్వంలో కూడా ఇలాగ అప్లికేషన్ తీసుకున్నారు కానీ అమలు చేయలేదు. ఈ ప్రభుత్వం అయినా ఎవరైనా నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి అందించాలని చెప్పేసి కూడా అందరూ కోరుకుంటున్నారు. ఇప్పుడైతే ఇక్కడ ఇలాంటి కౌంటర్ ఏర్పాటు చేసి అందరి దరఖాస్తులు స్వీకరిస్తారు, ఆనందంగా ఉందని చెప్పేసి కూడా చాలా మంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు చెప్తున్నారు.